Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ఇద్దరు నేతల అడ్రస్ ఎక్కడ సైలెంట్ అయ్యింది అందుకేనా? పాలిటిక్స్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అధికారం ఉంటే అందలం, లేకుంటే ఏమీ చేయలేం అనే పరిస్థితి ప్రతి రాజకీయ నాయకుడికి ఎదురవుతుంది. కొంతమంది నేతలకు వారు తీసుకునే నిర్ణయాలే ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని ఆ ఇద్దరు నేతలకు బాగా అర్థమైనట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల తరువాత ఏదో ఆశించి పార్టీ మారితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ఆశించిన లబ్ధి చేకూరకపోవడంతో ఏమీ చేయలేక మౌనమే బెస్ట్ అనుకుంటున్నారట. అధికారంలో ఉండగా ఓ వెలిగి వెలిగి అన్నింటా తామే అనిపించుకున్న నేతలు ఇప్పుడు అసలు కనిపించడం లేదు. అసలు ఎవరా నేతలు అనుకుంటున్నారా? వాళ్లే 2019 టీడీపీ ఘోర పరాభవం తరువాత బీజేపీ కండువా కప్పుకున్న ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి. అయితే అప్పుడు బీజేపీ కండువా కప్పుకున్నప్పుడు వాళ్ళకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాకపోవడంతో గత కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లేటప్పుడు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ఆ పార్టీ పెద్దల నుంచి హామీ వచ్చింది. అయితే ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరి 2 ఏళ్లు కావస్తున్న అధిష్టానం అసలు తమను పట్టించుకోవడం లేదని సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని వార్తలు వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ప్రయోజనం లేకపోవడంతో సైలెంట్ అయిపోయారట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలిగి వెలిగిన నేతలు ఇప్పుడు బీజేపీలోకి వెళ్లిన తరువాత అసలు ఉన్నారా లేరా అన్నట్లు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు పదవుల విషయంలో కేంద్ర పెద్దల నుంచి మొండి చేయి ఎదురైనా ఈ ఇద్దరు నేతలు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని టాక్. కేంద్రంలో తమకు సముచిత స్థానం కల్పిస్తే ఏపీలో పార్టీని మరింత బలోపేతం చేయగలుగుతామని కేంద్ర పెద్దలకు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఇప్పటికే ఏపీ పార్టీ జాతీయ స్థాయి వ్యవహారాలను జీవీఎల్ చూసుకుంటున్నారు. ఆయన కూడా ఏపీ నుంచి తనకు కేబినెట్లో స్థానం కల్పిస్తారని భావించినట్లు తెలుస్తోంది. అయితే అది జరగకపోవడంతో ఆయన కూడా పార్టీ వ్యవహారాల పట్ల సైలెంట్ అయ్యారని సమాచారం. జీవీఎల్ కూడా సైలెంట్ అవడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నెలలో చాలా రోజులు ఢిల్లీలోనే మకాం వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.